ఎన్నో వేల మంది అంటాడు, ఎన్ని వేల మంది అంటాడు, 30,000 మంది, 30,000 మంది ఒంటరి మహిళలు ఈ రాష్ట్రంలో అదృశ్యమయ్యారు. అది ఈ లెక్క నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్సీపీ నుంచి వచ్చిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జపం చేసి ఎన్సీపీ ఎన్సీపీ నారా చంద్రబాబు నాయుడు వాస్తవం కూడా అంతే. రికార్డ్ అంతా ఈ 30,000 రికార్డు ఎవరు ఇచ్చారంటే ఎన్సీపీనే, నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి. వాస్తవంగా భారతదేశంలో ఉన్నదేంటి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నమోదు అవుతున్నటువంటి క్రైమ్ మొత్తాన్ని రికార్డులు మెయింటైన్ చేసేటువంటి సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఆ లెక్కలైతే కరెక్ట్ గానే చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆయనకి ఇచ్చిందేమో ఎన్సీపీ, ఆయనకి చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కాబట్టి ఏ లెక్కలు ఆ లెక్కలు. ఈ లెక్కలు ఎటువంటి అంటే ఈ 30,000 200,000 పుస్తకాలు చదివానన్నాడు కదా, ఆ 200,000 పుస్తకాల లెక్క ఏంటో ఈ లెక్క కూడా అంతే. ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారి మొత్తులో పడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి తప్పుడు లెక్కలతో మనందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మించి విషం జిమ్మేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఇష్టారాజ్యంగా నోటికి అంతు అనే లేకుండా ఒక హద్దు లేకుండా అసత్యాలంటే కూడా దానికి సరిపోనటువంటి పరిస్థితి.